ಅವಳಿಲ್ಲ. రామానందు అనుకోకుండా బలే వచ్చావే, మేం గుర్తొచ్చామా? ఇంతకు ముందు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అందర్నీ చూసి మీలాంటి ఫ్యామిలీ నాకు లేదు అని ఫీల్ అయ్యాను. కానీ మీ ఫ్యామిలీలో ఒక క్రిమినల్ చీటర్ ఉన్నాడని తెలిసి అడగడానికి వచ్చాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ కొడుకు గురించే. వాడు నన్ను మోసం చేసిన చీటర్. అసలు అలాంటి వాడు మీ ఫ్యామిలీలో ఎలా పుట్టాడు? అమ్మా, మా అబ్బాయి గురించి నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇంకేం నిజం తెలియాలి? నా పక్కనే ఉంటూ నన్ను మా అన్నయ్యని చీట్ చేసింది నిజం కదా? మోడ చేసి జైలుకి వెళ్ళింది నిజం కదా? ఏయ్ ఆపు! ఏం తెలుసు నీకు నా తమ్ముడు గురించి? వాడు ఎందుకు జైలుకి వెళ్ళాడో తెలుసా నీకు? 12 ఏళ్ల క్రితం మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చేయించాలని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అదే సమయంలో ట్యాంక్ బండ్ మీద రక్తపు మడుగులో పడున్న చందును చూసి నాన్నగారి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నమస్తే డాక్టర్ గారు. మీరేంటి 3 గంటలకు ఆపరేషన్ పెట్టుకుని ఇలా బయట ఉన్నారు? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా సంగతి సరే, ముందు బాబు పొజిషన్. అతనికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యింది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇంతకీ ఆ బాబు? అది మా అబ్బాయే సార్. ఓ, ఐఎమ్ సారీ. ఆపరేషన్ కి ఎంత అవుద్ది డాక్టర్? 3 లాక్స్ అవుతుంది. ఐల్ కమ్ బ్యాక్. ఓకే డాక్టర్. సర్తా, ఈ అమౌంట్ తీసుకెళ్లి రిసెప్షన్ లో కట్టాయి. బాబు ఆపరేషన్ కని చెప్పు. ఏంటండి, మీ ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బుని? ఇప్పుడు నా ఆపరేషన్ అంత ముఖ్యం కాదే. మరి మీకేమైనా జరిగితే? ఏం జరగదే. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్న గుండె ఇది. పాపం వాడు పసితనం కూడా పూర్తిగా అనుభవించలేదే. ఒకవేళ ఆపరేషన్ జరిగి నేను బతికినా వాడు బతకపోతే బతికినంతకాలం బాధపడాలి నేను. వీణ్ణి మన బిడ్డే అనుకున్నా. బాబుది O-negative బ్లడ్ అర్జెంట్ గా కావాలి, ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు. నాదేదో బ్లడ్ గ్రూప్ పదండి సిస్టర్. నీకోసం మీ అమ్మ నాన్న అక్కయ్య ఎంతమంది దేవుళ్ళకు మొక్కున్నారో తెలుసారా? ఇటువంటి ఫ్యామిలీలో పుట్టి నువ్వు నిజంగా అదృష్టవంతుడురా. ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి దాని వైపు చూసినా దాంతో మాట్లాడినా అదే నీకు చివరి రోజు. అమ్మాయి నువ్వు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. నీలాంటి మంచి కుర్రాడు దొరకటం మా అమ్మాయి అదృష్టం. ఇంతకీ పెళ్లికి మీ అమ్మా నాన్న? నాకు నానేవాళ్ళు ఎవరు లేరు సార్. ఏయ్ సరితా, ఎవరండి మీరు? నాన్న, పెళ్లి చేసుకోమని 2 ఇయర్స్ నుంచి నా వెంట పడి గొడవ గొడవ చేస్తున్నాను నాన్న. నువ్వు ఏం చెప్పాను రా, నీకు ప్రేమించుకోవడం అయిపోయిందా? పెళ్లికి రెడీ అయిపోయారు? ఇప్పుడే చెప్తున్నా, నువ్వు పెళ్ళండి చేసుకుంటే నన్నే చేసుకోవాలి. కాదని వీడితో తాళి గడుచుకుంటే వీడు ఉండడు నీ ఫ్యామిలీ ఉండు. అర్థమైందా? వినబడిందా? చెప్పు నీ కూతురికి. ప్రేమ మోహం, ప్రేమ మోహం, ప్రేమ మోహం.
వల్ల మీకు సమస్య వచ్చి పడింది. సమస్య మన అందరికీ వచ్చింది. దీనికి పరిష్కారం ఒకటే. ఎంత పొగరా నీకు, నా మాట కాదు దీని మెళ్ళో తాళి కడతావా? నేను ఇప్పుడు దీని లోపలికి వెళ్ళిపోతే మూడు ముళ్ళు వాడేశాడు, మూడు రాత్రులు నేను చేస్తా. హలో పోలీస్ స్టేషన్. అక్కంటే బావకి, బావంటే అక్కకి ప్రాణం నానా. అక్కకి ఏదైనా జరిగితే బావా బతకడు, మీరు బతకరు. మీరందరు నన్ను బతికిచ్చాను నానా. మీరు లేకుండా నేనెందుకు నానా బతకడం? అందుకే నేను వీళ్ళు చంపేశాను.